తెలంగాణను బంగారు నేలగా చేసే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అయిన కాళేశ్వరంలో 9 దశల్లో నీటిని ఎత్తిపోస్తారు. మేడిగడ్డ నుంచి మొదలై మల్లన్న సాగర్, కొండపోచమ్మ వరకు గోదావరి జలాలు పరుగులు పెట్టబోతున్నాయి. రేపు ఊరూరు సంబరాలు జరిపేందుకు సిద్ధంగా ఉందంటున్న మంత్రి ఈటెలతో మా ప్రతినిధి లెనిన్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్వయంగా కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించబోతున్నారు. ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నటువంటి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సీనియర్ నేత ఈటెల రాజేందర్ గారు మనతో ఉన్నారు. సార్, చెప్పండి, ముందుగా రేపటి షెడ్యూల్ ఏ విధంగా ఉండబోతుంది, ఎవరెవరు వస్తున్నారు, ఏంటి? గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రేపు 8:30 గంటలకు మేడిగడ్డకు రాబోతున్నారు బై ఎయిర్. ఇక్కడ యజ్ఞం మొదలవుతుంది. ఆ క్రమంలోనే మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఏపీ ముఖ్యమంత్రి గారు, గవర్నర్ గారు 10:30 గంటల తర్వాత వచ్చే ఆస్కారం ఉంది. మేడిగడ్డ ప్రాజెక్టు రిబ్బన్ కట్ చేసి అది తెలంగాణ రైతాంగానికి అంకితం చేసే శుభగడియలు అక్కడ పూర్తయితే, ఆ తదుపరి బై ఎయిర్ ఇలా కన్నెపల్లికి వచ్చి కన్నెపల్లిలో మోటార్కు స్విచ్ ఆన్ చేసి నీళ్ళని పంట పొలాలకు అంకితం చేసే ఆస్కారం ఉంది. సార్, ఈ మొత్తం ప్రాజెక్టు కూడా పూర్తవడానికి మనకి ఎంత టైం పట్టబోతుంది, పూర్తి స్థాయిలో నీటి సరఫరా? యాక్చువల్గా ఇది ఒక మానవ అద్భుతం. ఇంత గొప్ప ప్రాజెక్ట్ని దాదాపు 80 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ నిర్మాణమైన ప్రాజెక్టులో ఇంత ల్యాండ్ అక్వేషన్ ఉండి ఒక 3 జాగాలల్లో ఇన్ని పంపులు పెట్టి ఇంత ఇంజనీరింగ్ కార్యక్రమంలో 3 సంవత్సరాల కాలంలోనే అద్భుతాన్ని సృష్టించినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. నాకు తెలిసి ఇది ప్రపంచంలో రికార్డుగా మేము భావిస్తాను. ఆ రికార్డు మనం సొంతం చేసుకుంటా ఉన్నాం. అతి త్వరలోనే వచ్చే వర్షాకాలం నాటికి కొంత నీళ్ళని మిడిమానరికి తెచ్చుకునే ఆస్కారం ఉంది. నాకు తెలిసి అతి త్వరలోనే ఈ ప్రాజెక్టు పూర్తయిన కంప్లీట్ కాబడి పంట పొలాలకు నీళ్ళు వచ్చే ఆస్కారం ఉంది. ప్రాజెక్టు ప్రారంభం కాగానే ముందుగా ఒక పాత ప్రాజెక్టునే కొత్త ప్రాజెక్టుగా చేస్తున్నారు, ఇది కొత్త ప్రాజెక్టు పాదని కొందరు, ఎన్నో వ్యాజ్యాలు, ఎన్నో కేసులు, ఎంతో వ్యయప్రయాసాలకు పడ్డటువంటి పరిస్థితి, ఈ నేపథ్యంలో ప్రాజెక్టు పూర్తవుతుందని మీరు భావించారా, ఎట్లా ఉంది పరిస్థితి? రాజకీయ పార్టీలకి ప్రజాశ్రేయస్సు ఉండాలి, అభివృద్ధి ఎజెండాగా ఉండాలి. కానీ కొన్ని కురస పార్టీలు, సంకుచితమైన రాజకీయాలు చేసే పార్టీలకి ప్రజాక్షేమం కంటే కూడా పార్టీ క్షేమం ముఖ్యంగా భావించిన వాళ్ళు కాబట్టి వ్యతిరేకించడం వాస్తవం. కొన్ని 100ల కేసులు హైకోర్టులో వేసినా, సుప్రీంకోర్టులో వేసినా వాటిని అన్నిటి కూడా తొక్కిపడేసి ధర్మాన్ని గెలిపించుకొని, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని గెలిపించుకొని ఇవాళ అతి త్వరలో ఈ ప్రాజెక్టు కడతా ఉన్నాం. గతంలో ఏ చేవెళ్ల ప్రాజెక్టు అయితే డిజైన్ చేయబడదో, చేవెళ్ల ప్రాజెక్టు అన్సైంటిఫిక్గా ఉండడమే కాకుండా దానివల్ల శాశ్వతంగా పంట పొలం నీళ్ళు వచ్చే ఆస్కారం లేదు కాబట్టి కేవలం షోపుట కోసం చేసిన ప్రాజెక్ట్ తప్ప నీళ్ళు లేని జాగాలు కట్టడం, ఎక్కువ ఆయకట్టును చూపించి చిన్న చిన్న చెరువులాగా తవ్వేటువంటి పరిస్థితి ఉండే, ఇవాళ సైంటిఫిక్గా 45 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చుకోవడం కోసం ఎట్లా బ్యారేజ్లు కట్టుకోవాలి, ఎట్లా స్టోరేజ్ ట్యాంక్స్ కట్టుకోవాలని చెప్పి రీడిజైన్ చేసుకొని ఇలా గొప్పగా కట్టుకుంటున్న అవసరానికి అనుగుణంగా కట్టుకున్న ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది పరిస్థితి మొత్తంగా కూడా. ఎన్ని కేసులు, ఎంతమంది అడ్డుకున్నా కూడా ఈ ప్రాజెక్టును పూర్తి చేసుకున్నటువంటి పరిస్థితి. కని విని ఎరగని రీతిలో రికార్డు స్థాయిలో ఈ యొక్క ప్రాజెక్టును నిర్మించుకొని తెలంగాణ ప్రజలకు అంకితం చేయబోతున్నాం. మరో కొద్ది రోజుల్లో మిగతా పనులు కూడా పూర్తయ్యేటువంటి పరిస్థితి ఉంది. రేపు జరగబోయేటువంటి కార్యక్రమానికి ఏర్పాట్లన్నీ పూర్తయి. We'll be right back.